பிரியமுள்ளாரா, மத்தேயு சுவார்த்தை మత్తయి సువార్త 21:18 మత్తయి సువార్త 21:18 చాలండి. ఇక్కడ కూడా ఒక త్రోవ పక్కన ఒక చెట్టు ఉంది, అక్కడ త్రోవ పక్కన పైన విత్తనాల గురించి చూసాం, అర్థమైందండి. కాబట్టి దానివల్ల ప్రయోజనము లేకుండా పోయింది. ఇక్కడ త్రోవ పక్కన ఉన్న ఒక చెట్టు గురించి చూస్తున్నాం. ఏ చెట్టు అది? ఒకరోజు యేసు ప్రభు వస్తున్నాడు ఆ దారిలో, చూస్తానండి ఏం లేదంట, ఫలాలు లేవంట, ఆకులు తప్ప ఫలాలు లేవంట. అంటే ఏంటిది అర్థము? ఈ చెట్టు ఎక్కడుంది? త్రోవ పక్కన ఉంది. త్రోవ పక్కన ఒక జాము చెట్టే కావచ్చు, అర్థమైందండి, మామిడి చెట్టే కావచ్చు, మరి ఏ చెట్టు అయినా సరే ఫలాలు ఇచ్చే చెట్టు ఉంటే, అర్థమైందండి, ఆ చెట్లు పండ్లు ఎవరైనా తినగలరా? చెప్పండి, వింటారా నా మాట? ఇక్కడ మనం ఏం చూస్తున్నామండి? త్రోవ పక్కనున్న అంజూరపు చెట్టును చూస్తున్నాం. అర్థమైందండి, త్రోవ పక్కన ఏదైనా సరే ఫలాలు ఇచ్చే చెట్లు ఉన్నట్లయితే ఆ ఫలాలు చివరి వరకు తినడానికి పనికొస్తాయి, ఉంటాయా? ఫలాలు ఇచ్చే చెట్టు ఎప్పుడు కూడా ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి చెప్పండి? ఒక తోటలోనో ఒక ఇంటి ఆవరణంలోనో ఉండాలి. ఈ చెట్టు ఎక్కడ ఉంది? త్రోపకం అంటే అర్థమేంటిది? చెట్టు ఎక్కడ ఉండాలన్నారు? ఒక తోటలో ఉండాలి, లేకుంటే ఒక యజమాని యొక్క ఇంటిలో ఆవరణ ఉండాలి. ఇది ఎక్కడుంది? దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి చెప్పండి? ఆ చెట్టు మనం అనుకుందాం, ఇప్పుడు ఎక్కడ ఉండాలి ఆ చెట్టు? చెట్టు ఎక్కడ ఉండాలి? ఒక యజమాని కింద ఒక తోటలో ఉండాలి. ఇది తోట అంటే ఏంటిది? సంఘములో ఉండాలి. ఇది ఎక్కడుంది అంటే ఏంటి అర్థము? అర్థమైంది. ఎక్కడ? ఇది నాటబడిన చెట్టు కాదు మొట్టమొదట. ఎక్కడో ఇత్తనాలు ఏదైనా పడి మొలుచుండొచ్చు, అంతే తప్ప నాటబడిన చెట్టు కాదు ఇది. అలాగే చాలామంది విశ్వాసులు ఏం కాదు, నాటబడిన అర్థమేంటిది? అదే నిజమైన దేవుని వాక్యము ద్వారా మారు మనసు పొందినటువంటి వారు. అర్థమైందండి, నిజమైన మారు మనసు పొందినటువంటి వారు. పైకి మారు మనసు పొందాము, బాప్టిజం పొందాము అంటారే కానీ వీరు ఒక తోటలో ఉండరు. ఏమమ్మా? ఎక్కడ ఉండరు వీళ్ళు? తోటలో ఉండరు అంటే ఒక సంఘములో స్థిరంగా ఉండరు. నోట అర్థమవుతుందా? లేకుండా ఒక కాపరి కింద ఒక యజమాని కింద ఏం చేయరు? లోబడి ఉండరు. చాలామంది ఈ దినం యేసుప్రభు నమ్ముకున్నారు, బ్యాప్టిజం కూడా తీసుకున్నారు, కలవైందా? కలవాలి. ఏమంటారంటే ఎక్కడైనా దేవుడే కదండి,
ఏం చేస్తాం మేము? ఇంటికాడే ప్రార్థన చేసుకుంటామని కొంతమంది. మరికొంతమంది ఏం చేస్తారు తెలుసా? సేవకు లేదని గద్దించినప్పుడు అర్థమవుతుందా, తప్పు ఇది తప్పు చేయకూడదు అన్నప్పుడు ఏం చేస్తారు? ఆ సేవకులకు ఏం చేయరు, వాళ్ళు లోబడరు. ఇంకేమంటే వాళ్ళు మంచోళ్ళు కాదండి, వీళ్ళు మంచోళ్ళు కాదన్నాయి. పాసలు ఏంటి? మంచోళ్ళు కాదు. సరే, మంచోళ్ళు కాని వాళ్ళు ఉన్నారు, అది వేరే విషయం. నీకు తెలుసు నీ మీదున్న దేవుని సేవకులు నిజంగా నీలో ఉన్న లోపాన్ని చూపిస్తున్నారా లేక కావ. అయితే ఇక్కడ విషయానికి వద్దాం. ప్రీతి నాళ్ళు అయితే ప్రియులారా ఆన్లైన్ ఎక్కువైపోయింది కదా. ఇక సెల్ మూత ఆదివారం వస్తుంది, శుక్రవారం వస్తుంది, అన్నీ సెల్ ఫోన్లు టీవీలోనే వస్తుంది. ఇప్పుడు ఏమనుకుంటాం, మేము ఎక్కడికి వెళ్ళవసరం పర్లేదు, ఎక్కడుంది ఇంట్లోనే ఉంటాం. సరే, ఒక్క పరిస్థితిలో ఇంట్లో ఉన్నాం. ఇప్పుడు పరిస్థితులు మారినా కూడా ఏం చేస్తాం? అలవాటు అయిపోయింది కదా ఇంట్లోనే కూర్చొని మంచి తినుకుంటూ ఆరాధనలో పాలు పొందవచ్చు, పడుకొని కూడా ఆరాధనలో పాలు పొందవచ్చు. వెళ్ళే దీనికి ముందు వెళ్ళిన స్థలానికి కూడా మనం ఏం చేయం? మా పాస్టర్ గారు ఏం చెప్తారండి, ఇదే బాగుంది, ఎంతమందికి చెప్తారు కదా అనుకోని ప్రియులారా ఇంటికాడ ఉన్నావనుకో, ఏమవు? పరలోకం వెళ్ళవు. కంపల్సరిగా ఏం చేయాలి? ఒక సహవాసం అనేది ఉండాలి. ప్రతి విశ్వాసికి ఏం కావాలి? సంఘ సహవాసం కంపల్సరీగా. ఒకరికి స్థానిక సంఘము ఎక్కడో కాదు, నాకు పెద్ద పెద్ద చర్చికి తలమంది కూర్చొని అక్కడ చూసుకొని ఇక్కడ కూర్చొని వింటారు. ఈ మధ్య ఏమంటే ఏం చర్చలు అవి? డిజిటల్ చర్చెస్ కదా. పాస్టర్ గారు హైదరాబాద్లో ఉంటారు కదా, ఇక్కడ ఉండి ఏం చేయొచ్చు? ఇక్కడ కూడా ఉందా ఆ చర్చి? కాలేదేమో, ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి. ఇంకంతా అదేవింది. పాస్టర్ గారు ఎక్కడో ఉంటారు, పాస్టర్ గారికి నువ్వెవరో తెలీదు. నీకు తెలుసు పాస్టర్ గారు, కానీ నువ్వెవరో ఆయనకి తెలియదు. రేపు నీకు బాగలేదండి, పాస్టర్ గారు రండి ప్రార్థన చేయండి మా గురించి అని ఫోన్ చేస్తారు, ఫోన్ అయినా అందుతుంది ఆయనకి? బైబిల్ చెప్తుంది క్లియర్గా, నేను గొర్రెలకు మంచి కాపరిని. అర్థమైందండి, గొర్రెల కొరకు ఏం చేశాను? నేను ప్రాణం పెట్టాను. నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును. అర్థమవుతుందండి, అవి నన్ను ఏం చేస్తాయి? వెంబడిస్తుంది. గొర్రెకును కాపరికి ఏం కలిగి ఉండాలి? సంబంధం ఉండాలి. అది అసలు అసలైన మంద, దేవుని మంద. గొర్రె ఎవరు కాపరికి తెలియదు, కాపరి ఎవరు గొర్రెలకు తెలియదు. అలాంటి స్థలంలో నువ్వు ఉన్నట్లయితే నీకేం లేదు, ప్రయోజనము లేదు. ఇంకోటి వారు బోధిస్తున్న సత్యమైన బోధం అసత్యమైనది ఒకటి ఇంకేం కాదు, తెలియదు. వాళ్ళు నవ్వుతే నువ్వు నవ్వుతావు అంతే కదా. ఇవాళ చాలా జోక్స్ అందులో కథలు ఎక్కువైపోయినాయి, అది ఎవరైనా కావచ్చు. ఒక మంచి చిన్న స్టోరీ చెప్తారు, దాంట్లో పెట్టారు, చాలామంది చూస్తారు దాన్ని. ప్రేమ ద్వారా దీనివల్ల ప్రయోజనము లేదు. నీకు ఏ రోగం ఉందో ఎలా తెలవాలి? సరే, నాటబడ్డ చెట్టు దీనికి పువ్వు వస్తుంది. సైతాను ప్రతి క్షణము విశ్వాసం ఏం చేస్తాడు, విశ్వాసం ఏం చేయాలి, పడగొట్టాలని చూస్తుంటాడు. అందుకే పరమగీతలు చక్కటి మాట రాయబడింది, ఏం తెలుసా? చూడండి, చదువుతాం ప్రియమైనవారా. పరమగీతములో 2వ అధ్యాయము 15వ వచనం. మన ద్రాక్ష తోటలు
మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి ఇక్కడ జాగ్రత్తలం ఇక్కడ జాగ్రత్త ఆలోచించండి ద్రాక్ష చెట్లు ఎలా ఉన్నాయంటే ఏసిట్లో ఉన్నాయండి పూత పడుతుంది పూత పట్టే సమయానికి ఎవరు వస్తున్నారు చెరిపే నక్కలు వస్తున్నాయి నువ్వు ఆత్మలు ఎదుగుతున్న సమయంలో ఎవరు వస్తున్నారు ఇరితికి వాక్యం విన్నావు అవును ఇరితికి ఉండాలనుకున్న సమయంలో ఎవరు వస్తున్నారు నక్క వస్తుంది నీ దగ్గరికి సాతాను వస్తున్నాడు ఇప్పుడు దాని కొరకు ఎవరు బాధ్యత తీసుకోవాలి చెప్పండి దాని కొరకు ఎవరు నిర్దేశించుకో బాధ్యత తీసుకోవాలండి సంఘ కాపరి ఏమంటుంది ఏమంటుంది అక్కడ సహాయం చేయండి ఇప్పుడు ఇక్కడ ఉన్న దేవుని సేవకులకు సహాయం చేయడానికి మేము వచ్చాము ఇక్కడికి అర్థమైందండి ఎందుకు వస్తున్నాం అక్కడి నుంచి అండి కుటుంబాన్ని వదిలిపెట్టి సంఘాన్ని వదిలిపెట్టి పరిచయం వదిలిపెట్టి ఇక్కడికి ఎందుకు వచ్చాం ఇక్కడ ఉన్న దైవ సేవకులకు సహాయం చేయడానికి ఎందుకు ఇక్కడ చిన్న తోట ఉంది ఆ తోటకు ఏమైనా పూతలు పట్టే పరిస్థితి పూతలు పడే సీజన్ సమయం వచ్చింది ఇక్కడ దాని కొరకు ఏం చేయాలి ఇప్పుడు సహాయం చేయాలి ఆ నక్కను ఏం చేయాలి మనం పట్టుకోవాలి హల్లెలూయా ప్రేమైన బిల్లారా ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి కాదు ఏంటంట దయచేసి ఏం చేయండి నక్కలను గుంట నక్కలను పట్టుకోండి గుంట నక్కలు చూసాం మీకు ఎప్పుడన్నా చూసారు ఎప్పుడన్నా గుంట నక్కలు పెద్దగా ఉండవు చిన్న చిన్నగా ఉంటాయి హల్లెలూయా కానీ కింద తవ్వేం చేస్తుంది భూమిలో నుంచి వేరుతో పాటు పెక్కివేస్తుంది ప్రేమిన బాగా మనం గ్రహించవలసిన విషయం ఇప్పుడు తోపకం ఉందనుకో ఎవరు దానికి ఎవరకు ప్రార్థిస్తారు చెప్పండి ఏమైనా ఉంటా పట్టించుకుంటారా ఎవరు పట్టించుకోరు గుంట నక్కలు వస్తే ఏముంది ఏ పురుగు పుట్ట పడితే ఏముంది ఆ పూత వస్తే నాకేది పూత పూత పట్టే సమయం నుంచే శత్రువు ఏం చేస్తున్నాడు తోట మీద సంఘం మీద ఏం చేస్తున్నాడు దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు హల్లెలూయా అందుకే కాపరి ఆ తోట మళ్ళీ ఏం చేయాలి మెలకువతో ఉండి ప్రార్థించాలి విశ్వాసులు ఎదుగుతున్నారు ఎదగకుండా ప్లస్ శత్రువు వారి మీద ఏం చేస్తాడు క్రియ జరిగిస్తున్నామని ఏం చేయాలి మెలకువతో ఉండి ఏం చేయాలి జాగ్రత్తగా ప్రార్థన చేస్తూ మెలకు ఉండాలి హల్లెలూయా 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 పూత పట్టే సమయం నుంచి పండ్లు కోసుకునేంత వరకు మెలకుతూనే ఉండాలి ఇక నిద్ర లేదు అర్థమైందండి ఎప్పటి నుంచి ఎందుకంటే ప్రతి సమయంలో ఒక్కొక్క రకమైన రోగాలు అందుకే ఎప్పుడు తోటలో తిరుగుతూనే ఉండాలి ఎవరు తోట కాపరి ఆ తోటలో ఉన్న కావలివాడు ఏం చేస్తాడు రోజు తిరుగుతూనే ఉండాలి తిరగడం అంటే అర్థమైనది ఈ సేవకులకు వాక్యం అనుకుంటా హల్లెలూయా తోట ఏం చేయాలి ఆ తోట కాపలివాడు ఏం చేయాలి తిరుగుతూనే ఉండడం అంటే అర్థమైనది ప్రతి గృహాన్ని ప్రతి వ్యక్తిని ఏం చేయాలి పర్సనల్గా దర్శిస్తూ ఉండాలి పర్సనల్గా ఏం చేయాలి ప్రేమ నారా ఏం చేయాలి వారి గురించి ఏం చేయాలి శ్రద్ధ వహించాలి ఇక్కడే చాలా మంచి వాళ్ళే ఇంటికెళ్ళి తెలుస్తుంది మీకు రోగం ఏముందో అది కూడా చెప్పిపోకూడదు చెప్పకుండా పోవాలి అర్థమైందా చెప్పిపోకూడదండి చెప్పకుండా పోతే వీళ్ళ రోగాలు ఆ సమయంలో ఎలా ఉంటుందో మీ యొక్క వాతావరణం ఇంటి వాతావరణం కావచ్చు బయట వాతావరణం కావచ్చు మీ పిల్లల వాతావరణం కావచ్చు అని ఎప్పుడు తెలుస్తుంది ఒకళ్ళు రేపు పొద్దులు వస్తున్నాం ఫోన్ చేశారనుకో బా ఎంత చక్కగా ఉంటుందో ఇల్లు గిల్లు మొత్తం తెలియదారా వదిలేదు అయితే ఇక్కడ వినండి జాగ్రత్తగా కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి తోట మీద ఏం చేయాలి తోట కాపర్ ఏం చేయాలండి తిరుగుతూనే ఉండాలి ఇది సంఘములో నాటమైన చెట్టుకు ఉండవలసినటువంటి ప్రత్యేకత ప్రత్యేకమైన ఆశీర్వాదం అది అంతేగాని ఒకరోజు ఇక్కడ ఒకరోజు అక్కడ కొంతమంది చర్చికి వస్తూ ఉంటారు ఏదో సమస్య ఏర్పడగానే ఒక రోగమే వచ్చిందనుకోండి అది నయం కాలేదు
కానీ ఏమనుకో తెలుసా, మొన్న టీవీలో చూశాను ఆ పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేస్తే ఏమవుతుంది, అందుకనే ఏం చేస్తారు తెలుసా, ఉట్టిగా ఏమైనా ప్రార్థన చేస్తారు వాళ్ళు. ఎంబడు ఏం చేయాలి, ప్రార్థన రిక్వెస్ట్తో పాటు ఏం చేయాలమ్మా, కానుకలు పంపించాలి. అర్థమైందండి, అందుకని ఎప్పుడు దాని కింద ఏమిస్తారు, ట్రోలింగ్లు ఏమిస్తారమ్మా, ఫోన్ అకౌంట్ నెంబర్లు, ఇప్పుడైతే గూగుల్ పే, ఫోన్పే, ఇంకేంటి అకౌంట్ నెంబరు, పేటిఎంలు అన్నీ ఇచ్చేస్తారు కదా. ఇక్కడ విషయాన్ని అర్థం చేసుకోవాలి, మనకు ప్రయాసపడి ప్రార్థన చేసే వాళ్ళు ఇవ్వం కానీ అక్కడికి ఏం చేస్తాం, వెంటనే ఫోన్ చేసేస్తాం రోగతాం, ఎందుకంటే ఈ పాస్ దగ్గర ఏం లేదు, ఎందుకంటే ఇక్కడ ఏం చూ పుట్టప్ ఏం లేదు, సరి అని తెర కూడా వెనక లేదు ఇక్కడ. అర్థమైంది, అక్కడైతే ఏమవుతుందమ్మా, చక్క 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 మెరిచిపోతుంది. ఆ టీవీలో చూసినప్పుడు పర్లో చూడు, ఈ దినాల్లో చాలా మేము చాలా మంది సంధించాం మేము బయట. అదే తమిళనాడులో మా సహోదరులు ఒకరిని దర్శిస్తే, ఎక్కడి నుంచి వచ్చారు పాస్టర్ గారు అంటే, మేము హైదరాబాద్, హైదరాబాద్ నుంచి వచ్చారా, అక్కడ కలవర్ టెంపుల్ తెలుసా, చెప్పకూడదు కానీ చెప్పేశా. అర్థమైందా, అక్కడికి రావాలండి, ఎక్కడి నుంచి, తమిళనాడు నుంచి అక్కడ రావాలండి, ఎందుకంటే అక్కడ చూస్తే పర్లోకం చూసినట్టు. అర్థమైందా, అప్పుడు మా వాళ్ళు కూర్చోబెట్టి అసలు సువార్త ఏంటో చెప్తే, అప్పుడు ఏమన్నా అట్లా అవును బ్రదర్, ఇప్పుడు నా కళ్ళు తెరవబడింది అన్నాడు. హల్లెలూయా, మా సహోదరు చెప్పిన సాక్ష్యం అని. అర్థమైందండి, అలాగే చాలామంది ఏదో అతను కనబడేది ఉంది. అసలు నిజమైన పరిచయం అంటే ఏంటి తెలుసా, నిజమైన పరిచయం ఏంటిది, నశించిపోతున్నటువంటి నరకానికి వెళ్తున్న ఒక పాపిని ఏం చేయాలి, విడుదల చేయాలి, బయట తీసుకొచ్చి ఏం చేయాలి, పరలోకం చేర్చడం అదండి, అది అసలైన పరిచర్య. అవి మానవుడు ఏమయ్యాడు, పతనమైపోయాడు, చెడిపోయాడు. ఎంత చెడిపోయాడు అంత చెడిపోయాడండి. ఇప్పుడు చెడిపోయిన దాన్ని ఏం చేయాలి, బాగు చేయాలి. దేవుని సంఘంలో నీవేం కావాలండి, రోజు రోజు పరిశుద్ధపరచబడాలి, పవిత్రపరచబడాలి. రోజులోని స్వభావం ఏం కావాలి, మార్చాలి. నీ కోరికలు, ఆశలు, నీ దృష్టి ఏం కావాలి, రోజు రోజుకి మార్చబడాలి. ఏ స్థలంలో అయితే అలాంటి మార్పు వస్తుందో, నీ దృష్టి ఈ భూలోకం మీద నుంచి, శరీరం వాటి నుంచి మరుకొల్పబడి నీ దృష్టి, నీ ఆశలు పరలోకం వైపు వెళ్తుందో, లేదు ఆయన రాబోతున్నాడు, ఆయన దగ్గర నేను వెళ్ళాలి, ఆయన దగ్గరికి వెళ్ళటం కొరకు నేనేగా నన్ను చక్కపరుచుకోవాలి, నన్ను సిద్ధపాటు చేసుకోవాలని నీలో రోజు రోజుకి ఏం కావాలి, కోరిక, ఆశ పెరగాలి. అలా పెరుగుతున్నటువంటి యొక్క, అలా పెంచేటువంటి యొక్క వాక్యము, ఉపదేశము ఎక్కడైతే ఉందో అది అసలు అసలైన దేవుని యొక్క సంఘము, అదే దేవుని మంద, వాళ్ళ నిజమైనటువంటి సేవకులు. అలాంటి స్థలంలో ఉంటే ఏమవుతావు నువ్వు, నీ క్షేమము, హల్లెలూయా, నీ కాపుదల, నీ జీవితం ఫలిభరితముగా ఉంటుంది. ప్రియ సహోదరి సోదరులారా, గ్రహించాలి. అంటే వారు లేరని కాదు, ఎంతోమంది పరిశుద్ధులు ఉన్నారు. అంటే వారు ఏమయ్యారు, ఉన్నారు. ఒక నిజంగా నీవు రక్షణ పొంది నిజంగా సత్యం నడవాలి, ప్రభు చిత్తం నా జీవితం నెరవేర్చబడాలని ఆశ ఉంటే ప్రార్థిస్తే దేవుడు ఏం చేస్తాడు, స్థలానికి నడిపిస్తాడు. ముందే వాళ్ళని చూసి వెళ్ళి భయపడిపోయి కులానికి, మతానికి, బంధువులకి, వాళ్ళకి, వీళ్ళకి, కష్టానికి, వాటికి భయపడిపోయి ఉన్నట్లయితే నువ్వు దేవుడు ఏం చేయడు, నువ్వు త్రోపకన చెట్లాగా ఉండిపోతావు. అంటే ప్రియమైన పిల్లారా, విషయాన్ని బాగా మనం అర్థం చేసుకోవాలండి, విషయాన్ని బాగా అర్థము చేసుకోవాలి. మన పరిశుద్ధ గ్రంథంలో ప్రియులారా, అపోస్తలుని పౌలును చూస్తాం. పౌలు తెలుసు కదా మనందరికీ, పౌలు గారికి ఎవరు సువార్త చెప్పారండి, ఎవరు సువార్త చెప్పి రక్షించారు చెప్పండి, ఎవరు సువార్త చెప్పి రక్షించారని ఎవరు చెప్పలే. దేవుడు అది కూడా ఎక్కడో వీధిలో, ఆ దమస్క వీధిలో ఏమయ్యాడు, ప్రత్యక్షమయ్యి ఏం చేశాడు, అతన్ని దర్శించాడు. వెంటనే మారు మనసు పొందాడండి. మారు మనసు పొందిన తర్వాత ప్రేమలారా, అక్కడ ఏం, వెంటనే దర్శించిన తర్వాత ఎక్కడున్నాడు, అక్కడ 3 రోజులు కళ్ళు కనబడకుండా ఉన్నాడు, ఆహారం తినుకుని ఉన్నాడు. అలాంటి సమయంలో దేవుడు మరొక సేవకుని అక్కడికి
పంపించాడు. అక్కడ బ్యాప్టిజం పొందాడు, పరిశుద్ధాత్మ పొందాడు. ఆ తర్వాత ఏమయ్యాడు ప్రేమ బాగా 3 సంవత్సరాలు ఏం చేశాడు? ఎక్కడో అరేబియాలోనే ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ దమస్కకు వచ్చాడు. మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? అపోస్తలను కలుసుకున్నాడు. అపోస్తలకు ఏం చేశాడు? లోబడ్డాడు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? నువ్వు బోధించిన అవసరం లేదు కానీ ముందు పోయి మీ ఊర్లో ఉండిపో అన్నారు. రక్షణ పొందిన ఏం చేశాడు అయ్యగారు? ఓ సువార్త ప్రకటిస్తున్నాడు అక్కడ దమస్క మొత్తము, అతలు కొట్టేశాడు అక్కడ. తర్వాత ఏదో అలాగేం చేశాడు, దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించి ఎక్కడికి వచ్చాడు? అపోస్తల దగ్గరికి వచ్చారు, యెరూషలేముకి. అప్పుడు ప్రేమైన బిల్లారా, అపోస్తలు ఏమన్నారంటే, నువ్వు వెళ్ళి ఏం చేయి, నీ సొంత ఊర్లో పోయి ఉండిపోన్నారు. వెన్న అపోస్తలు పౌలు ఏం చేశాడండి? లోబడ్డాడు. సంఘానికి ఏం చేశాడు ఆయన? లోబడ్డాడు. మనమైతే ఏం చేస్తాం? మీరేమైనా సువార్త ప్రకటించారా? నాకు అంత వచ్చు, ఎందుకంటే అక్కడ ఉన్న అపోస్తలుల కంటే కూడా ఎక్కువ చదువుకున్నటువంటి వ్యక్తి, జ్ఞానం కలిగిన వ్యక్తి, అన్ని రీతులుగా కూడా అధికుడే. ఆ 12 మందిలో పోల్చుకుంటే ఏంటండి, డబ్బు విషయంలో కానీ, పేరు విషయంలో కానీ, చదువు విషయంలో కానీ, అన్ని రకాలు ఎవరైనా పెద్దవాడే. వెన్న ఏం చేశాడు సార్? లోబడి వెళ్ళి ఊర్లో ఉన్నాడు. తర్వాత అంత్యోకి వచ్చి అక్కడ ఏం చేశాడు తెలుసా? దాదాపు 10 సంవత్సరాలు అక్కడ లోబడి విశ్వాసిగా సాక్షిగా ఏం చేస్తున్నాడు? ఉన్నాడు. హల్లెలూయా. నేను చెప్పే విషయం ఏంటంటే, ఎవరైనా సరే ఇక్కడ ఏం కావాలి? దేవుని సంఘములో ఏం చేయాలి? ఉండాలి, స్థిరంగా ఉండాలి, స్థిరముగా ఉండాలి. అపోస్తలుడు పౌలు దేవుడు ఎక్కడ తీసుకెళ్ళి నాటాడండి? సంఘములో నాటాడు. అంత్యోకలో ఉన్నాడు ఆయన, అక్కడ ఉంటూ సాక్షిగా ఉన్నాడు. అంత గొప్ప చదువుకున్న జ్ఞానవంతుడు, అన్ని తెలిసిన వ్యక్తి ఏం చేస్తున్నాడు? తగ్గించుకుని ఏం చేస్తున్నాడు? ఉన్నాడు. పవిత్రాత్మను నేర్పిస్తున్నటువంటి క్రమానికి ఏమో లోబడి ఉన్నాడు. అతను దేవుడు అతను మాట్లాడు ఏం చేశాడు? అతను ప్రత్యేకపరిచాడు. తర్వాత గొప్ప సేవ చేశాడు, లేదు దేవుడు చేశాడు ఆయన ద్వారా. హల్లెలూయా. అంటే చెప్పే విషయం ఏంటంటే, అంత గొప్ప చదువుకున్న వ్యక్తి, జ్ఞానవంతులైన వ్యక్తి, అన్ని విషయాలు ఆరితేరిన వ్యక్తి ఏం చేశాడు? సంఘంలో ఏమో కట్టుబడి ఉన్నాడు. హల్లెలూయా. చనిపోయేంత వరకు కూడా యెరూషలేమును ఆయన ఏం చేయదు, విడిచి పెట్టలేదు. కానీ చివరికి లాస్ట్లో కూడా ఆయన పట్టుకునేది ఎక్కడ? యెరూషలేము పోయేటప్పుడు కదా. అంటే సంఘ పరిశుద్ధుల సహవాసం కూడా ఏం చేయాలి? కలిసి ఉన్నాడంతే కానీ నా ఇష్టం అని ఇండిపెండెంట్గా అయినా ఏమీ చేసుకోలేదు. అంటే దేవుని సంఘంలో ఏమై ఉన్నాడు ఆయన? నాటబడిన వ్యక్తిగా ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, భగవంతుని చేసుకోవాలి. అందుకని ఒక చోట ఏం కావాలి? మనము స్థిరంగా నాటబడినటువంటి ఒక స్థితిలో ఉండాలి. త్రోపకం ఉంటే ఏం లేదు. చివరికి ఆ త్రోపకం చెట్టుకి ఏమైంది? ఏమైందండి? పనులు వచ్చాయా? ఆకులున్నాయి. మన సీనియారిటీ పెరుగుతుంది కానీ ఫలాలు కనపడవు. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కనపడినా అదే కోపము, అదే ద్వేషము, అదే బూతులు. అర్థమైందా? అదే లోకాశ. అర్థమైందండి? ఏమాత్రం లోపల ఏముండదు, సంతోషము సమాధానము ఉండదు. దేవుడికి సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, ఓర్పు ఉండదు. మరి ఏం లాభం 20 సంవత్సరాల నుండి ఉండి? ఒక దేవుడే ఒకవేళ లిస్టులను తీసేశాడేమో కూడా మనకు తెలియదు. ఎందుకంటే 3 సంవత్సరాలు ఇచ్చాడుగా. అందుకే ఒక ద్రాక్ష తోటను గురించి దేవుడు అంగళారుస్తాడు కదా, యశగ్రంథం 5వ అధ్యాయంలో. ఏదో న్యాయ చదవండి ఒకసారి, మొదటి నుంచి చదవండి, నేను ముగిద్దాం ప్రేమ ద్వారా. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళని ఏరి అందులో శ్రేష్టమైన
తొలిపించి చాలండి. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ కూడా ఒక ద్రాక్ష నాటబడి ఉంది. ఏసు దేవుడు ఏం చేశాడు, అది కూడా ఎక్కడ నాటాడంట, సత్తుగల కొండ మీద. కొండ అంటే ఏం చూపిస్తుందండి, ఉన్నతమైన స్థితిలో, ఉన్నతమైన స్థలము. దేవుడిని ఎప్పుడు కింద పెట్టేవాడు కాదండి. కింద పెట్టే మనం విశ్వాసులు అంటే మనం ఏమాత్రము కింది స్థాయి కాదండి. ఏమండి మనది ఉన్నతమైన స్థితి. ఈ ప్రపంచంలో ఉన్నవారందరికంటే ఇక్కడ గొప్ప గొప్పలు అన్నవాళ్ళ కంటే మనం ఎవరం తెలుసా, గొప్పవాళ్ళము విశ్వాసులు అంటే. అర్థం చేసుకోండి. హల్లెలూయా. అర్థమవుతుందండి. అందుకే దేనికి భయపడే పని, తప్పు చేసే భయపడు, లేకపోతే దేనికి భయపడవలసిన పని, సువార్త ప్రకటించడానికి ఎంతకైనా భయపడవలసిన పని లేదు. అర్థమైందండి. ఏ స్థలం ఉన్నా ఒకవేళ ఒక ఇంటి యజమాని గొప్ప ఇంటిలో పని చేస్తున్న వాడిగా ఉన్నావు సరే, వారికి సువార్త చెప్పడానికి ఏం చేయి, ప్రార్థన చేసి సువార్త చెప్పవలసిన బాధ్యత నీకు ఉంది. నువ్వు ఏ స్థలమునే సరే విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఉన్న స్థితి మనము. తర్వాత అక్కడ రాయబడిన మాట ఏంటిది, అది సత్తు కలిగిన భూమి అంట. సత్తు అంటే ఏంటండి, ఏంటండి, బలము కలిగిన భూమి. ఎలాంటి లోటు లేనటువంటి యొక్క స్థలంలో పెట్టాడు. తర్వాత రాళ్ళు రప్పలు ఏమీ లేకుండా ఏం చేశాడు, దాన్ని ఏం చేశాడు, శ్రేష్టమైన ద్రాక్ష వల్లిగా నాటాడు. తర్వాత చుట్టూ కంచ వేశాడు, ద్రాక్ష తోటి కూడా తొలిపించాడు, మధ్యలో బురుజు కూడా. బురుజు అంటే అర్థమేంటిది, కావలివారు ఉండే స్థలము కదా. మీరు ఎప్పుడు చూడారా పెద్ద పెద్ద తోటల మధ్యలో ఏం ఎత్తుగా కట్టి ఉంటారండి ప్రేమారా. తర్వాత ద్రాక్ష తొట్టెని కూడా తొలిపించాడంట. అంటే ఏంటి అర్థము, ఆ తొట్టె ఏం చూపించాలి సార్, ఆ తోట మీద ఉన్న నమ్మకము ఆశ ఏంటంటే, నేను నాటిన ఈ చెట్టు ఏమవుతాయి, నిశ్చయముగా ఫలిస్తుంది, పండ్లు వస్తుంది. ఆ పండ్లన్నీ ఇందులో వేసి ఏం చేయాలి, తొక్కి ద్రాక్షను తీసి ఏం చేయాలి, నేను తాగి సంతోష పడాలి. అలా నేను నాటుడ విషయంలో, నిన్ను రక్షించే ఒక సంఘంలో నాటు విషయం ఏంటి, దేవుని యొక్క ఉద్దేశము ఉంది ఏంటంటే నువ్వు ఫలించాలని. కానీ ఆ చెట్టు ఏం చేయాలి, ఆ తోట ఏం చేయాలి, ఫలించలేదంట. ద్రాక్ష చెట్లు క్షమించక్కడేమో ఎదురు చూచుండగా కానీ ఏ కారు కాసిందా, ఏ పనులు కాసిందంట. నిన్ను కూడా చెప్పుకున్నాం రెండు రకాల పనులు అని, ఒకటేమో మంచి పనులు, ఇదేంటి కారు పనులు కాస్తాయి. రక్షణ పొంది 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయినా, 15 ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఏం లేదు, నీలో మార్పు లేదు. కానీ ఏ పనులు కనబడుతున్నాయి, కారు అంటే ఏంటిది, అబద్ధము, మోసము, అన్యాయము, అక్రమము. అర్థమైందా, ఎప్పుడు ఏం నీ గురించే నువ్వు ఏడుస్తావు కానీ ఒకరి గురించి ఏడవు. ఇదే కనబడుతుంది తప్ప ఏంది, మంచి ఫలాలు లేవంట. అందుకే వాడు దీన్ని నరికేస్తాను అంటున్నాడు. కంచె చేస్తాను, బురుజు చేస్తాను, పని వాళ్ళంతా తీసి అన్నీ ఏం చేస్తాను, దాన్ని నక్కలకి అక్కడ ఉన్న భూ జంతువులకి అప్పగిస్తాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, బాగా అర్థం చేసుకోవాలి. ఫలించలేని స్థితిలో ఉన్నట్లయితే దేవుడు ఒక దినం ఏమవుతాడు, ఆయన కృప మన మించి వెళ్ళిపోతుంది. కాపుదల మన మీద కాపుదల వెళ్ళిపోతుంది. అప్పుడు మనల్ని ఎవరు ఏమీ కాపాడలేరు. అప్పుడు 10 మంది పాస్టర్లు వచ్చి నీకు ప్రార్థన చేసి నేను ఎవరు కాపాడా లేడు. నువ్వు ఎంత పెద్ద పాస్టర్ దగ్గరికి వెళ్ళినా ప్రయోజనము లేదు. నీవు మోకరించి నీ తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడి ఏడిచి మార్మస్ పొందితే తప్ప దేవుడు కాపాడాలి తప్ప, లేకుంటే ఎవరు నిన్ను కాపాడలేరు. ప్రియమైన బిడ్డలారా, ఈ విషయాన్ని, ఈ సత్యాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అందుకని మనం ఏం కావాలంటే, త్రోవలో తోటలు నాటబడిన చెట్టులాగా ఉండాలి, కానీ త్రోవ పక్కన ఉండే చెట్టులాగా ఉండకూడదు. నీ దగ్గర ప్రభు దర్శించినప్పుడు నీ దగ్గర ఏం కనబడాలి, మంచి ఫలాలు కనబడాలి.
అర్థమైందండి? ఆకులతో వచ్చాడంట. అర్థమైంది? అక్కడ ఏం చూస్తున్నాడు? పండకులు చూసినప్పుడు అందులో ఏం లేదు, పండ్లు కనబడలేదు, ఆకులు మాత్రం ఉన్నాయి. ఇంకో మాట ఒకటి రాయబడింది, అది ఆ కాలము కాదు అని. అనేకసారి మనం ఏమనుకుంటాం తెలుసా, తరా చూద్దాంలే, రేపు మారుదాంలే. దేవుడు ఎప్పుడు వస్తాడు తెలుస్తుందా? ఎప్పుడు మనకు పరీక్ష వస్తుంది తెలుస్తుందా? ఎప్పుడు నీ యొక్క విశ్వాసాన్ని పరీక్షించాలని నీకు తెలుస్తుందా? దేవుడు అప్పుడప్పుడు ఏం చేస్తాడు? నీలోని విశ్వాసాన్ని, ప్రేమను, ఓర్పును, సహనాన్ని ఏం చేస్తాడు? చూడాలనుకుంటాడు. అది తెలుసా ఎప్పుడు వస్తాడు? ఇప్పుడు అబ్బా ఇప్పుడు సమర్పణ చేసుకుంటావు, ఇంటికి వెళ్ళగానే ఎదురవుతుంది, ఎవరికి తెలుసు కదా? కాబట్టి విషయాన్ని అర్థం చేసుకోవాలి. వెళ్ళినప్పుడు ఏం చేయాలండి? సిద్ధముగా ఉండాలి. అందుకన్నాడు, మీరు శోధంలో ప్రవేశించుకున్నట్లు మెలుకుండి ప్రార్థన చేయాలా లేకుండా చేయమని చెప్పాలా? ఎవరు చేయాలి? పాస్టర్ గారా, పాస్టర్లా, చెప్పండి, ఎవరికి చేయాలి? ఎవరికి వారే చేసుకోవాలి. అంటే పరలోకి వెళ్ళినంత నీ బహుమానం ఏమైనా మాకు ఇస్తారా చెప్పండి? ఏందమ్మా, సరే మీ కొరకు మేము చేస్తూ ఉంటాం ప్రార్థన, ఉపాసాలు మేమే చేస్తాం, అన్నీ చేస్తాం, నీ స్థానం కూడా మాకు ఇచ్చేయని మీ నరకానికి పోండి అంతే కదా. మరి మీరు పరలోకి వెళ్ళాలి, ఏం చేయాలండి? మీరు చేయాలి. మీరు చేయవలసిన పని మీరు చేయాలి, మేము చేయవలసిన మనం చేయాలి, మేము చేయాలి, ప్రభు చేయవలసిన పని ప్రభు చేస్తాడు. అందుకే ఎవరికైనా శ్రమ కలిగిన వాడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సంతోషం కలిగితే కీర్తన పాడాలంట. కానీ విషయాన్ని జ్ఞాపకం చేసుకో, మనం చేయవలసింది చేస్తే ప్రభు చేయవలసింది. అందుకే అన్నాడు ప్రేమలారా, ఒక మాట చదివి నేను ముగిస్తాను. ప్రేమలారా ప్రార్థన చేసుకుందాం. మొదటి కొరింథీయుల పత్రిక 3వ అధ్యాయము ఆ మాట తర్వాత కూడా మనం ఆ విషయం వస్తుంది, ఒక జస్ట్ మీకు చూపించి నేను ముగిస్తాను. మొదటి కొరింథీయుల పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చదవండి. 6, నేను నాటితిని, అపోలో నీళ్లు పోసెను, వృద్ధి కలగ చేయవాడు దేవుడే. హల్లెలూయా. ఎవరు చేయవలసిన పని వాళ్ళు చేస్తే ఏమవుతుంది? దేవుడు అంటే వృద్ధిని కలగజేస్తాడంట. అలాగే మీరు చేయవలసిన పని మీరు చేసినప్పుడు, దేవుడి సేవకులు చేసిన పని దేవుడు చేస్తున్నాడు, నువ్వేమైనా వృద్ధిలోకి వస్తావు, నిన్ను బట్టి దేవుడు ఏం చేస్తాడండి? సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. అలాగే దేవుని నమ్మకం ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. అట్రీతిగా మనము పింబారా నాటబడిన చెట్టులాగా ఉండాలి. అర్థమైందా? మనం ఫలించకపోవడానికి కారణం ఏంటిది? మొట్టమొదటి ఏంటండి, మనలో ఒక మన అద్దె ఏంటిదో, మనం ఏ రీతిగా ప్రత్యేక ఉండాలో ఆ రీతిగా ప్రత్యేకంగా ఉండకపోవటం. రెండవది ఏంటి తెలుస్తా, ఒక సంఘములో నాటబడి స్థిరపరచబడి ఉండటము ప్రేమలారా. అప్పుడు ఏమవుతాం మనం? ఫలించడానికి మనకి ఏముంది? అవకాశము. అందుకే ఆ 3 సంవత్సరాలు ఉన్న చెట్టును కదా, ఆ చెట్టును నరికివేయమని యజమాని చెప్తున్నప్పటికి కూడా తోటమాలి ఏమన్నాడు? అయ్యా ఇంకా కొంతకాలం దీనికి సమయము ఇవ్వు అని బతిమలాడుతున్నారు. అనేక మంది దేవుని సేవకులు నేను ఏమిటో బతిమలాడుతున్నారు. కాబట్టి ఏమై ఉన్నావు నువ్వు? బ్రతికున్నాం, లేకుంటే ఎప్పుడో తీసేసేవాడు. అందుకే ఈ విషయాన్ని గ్రహించి మనందరం ఏం కావాలి? ఫలించాలి. అందరూ కూడా మోకరించి ప్రార్థన చేద్దాం. హల్లెలూయ, ప్రైజ్ ద లార్డ్. అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. హల్లెలూయ, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయ, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయ, హల్లెలూయ, ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరుడు, దేవుడు ఆదిలో ఆదామును సుధించి ఫలించుడి అని ఆశీర్వదించాడు, కానీ ఫలించలేకపోయాడు. నూతన సృష్టిగా చేయబడినటువంటి మనము తిరిగి ఫలించవలసిన వారమే ఉన్నాము. ప్రేమైన బిడ్డలారా, ఫలించలేకపోవడానికి గల కారణాలు ఏంటిదని నేర్చుకున్నాము.
కాబట్టి మా జీవితాలు మన జీవితాలు ప్రభు కప్పగించుకొని ప్రభా నేను కూడా త్రోవ పక్కన అనుభవం లేకుండా నేను ప్రభు నీ కొరకు ఫలించాలి ఫలభర్తమైన జీవితం జీవించాలి నీ యందు విశ్వాసం ఉంచి నిన్ను వెంబడించి నిన్ను సేవించాలి శిష్యుడిగా జీవించాలి ప్రభు అది కృప మాకు దయచేయమని ఎవరికి వారు ప్రార్థన చేసుకుందాం హల్లెలూయా హల్లెలూయా ఎవరికి వారు ప్రభు చేతికి అప్పగించుకొని ప్రార్థించాలి థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ లార్డ్ హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ పరిశుద్ధమైన దైవమానికి స్తోత్రం పవిత్రమైన దైవమానికి స్తోత్రం అయ్యా నీ ప్రజలతో నీ సంఘంతో మీరు మాట్లాడి ఉన్నావు ప్రభు ప్రతి మాట మీద వందనాలు హల్లెలూయా పవిత్రాత్మదేవ ఫలభరితమైన సంఘముగా మార్చండి ప్రభు ఈ సంఘమును ఫలభరితముగా మార్చండి అనేక మందికి ఉపయోగపడే సంఘముగా ఒక తోటగా మార్చండి అనేక మందికి ప్రభు సంతోషం కలిగించేటట్టుగా విశ్రాంతిని కలిగించేటట్టుగా ఈ యొక్క సంఘమని గుంపు ఉండగాక హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ స్తోత్రం 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 ఇక్కడ కూడొచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభు ఫలించినట్టుగా ప్రపంచండి ఫలభర్తమైన సంఘముగా మార్చండి ఫలభర్తమైన తోటగా మార్చండి ప్రభు హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ ప్రతి విశ్వాసి ఉద్దేశానుసారముగా ప్రభు జీవించండి కృప చూపించు ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి మహోన్నతుడా మహాపరిశుద్ధమైన తండ్రి జీవముల దైవమా ఇదిగో ప్రభు నీ ప్రజలను మమ్మను ప్రేమించి అయా ఈ రెండు దినములు కూడా ప్రభు నీ ప్రజలకు నీ సంఘంలో పరిచయం చేసినటువంటి గొప్ప భాగ్యాన్ని మీరు అనుగ్రహించినందుకై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ఇదిగో ఈ రెండు దినములు కూడా ప్రభా నీ ప్రజలం ఏంటంటే మా అందరితో కూడా మీరు మాట్లాడినందుకు వందనాలు నీ ప్రజలను ప్రభు ఫలభరితముగా చేయాలని మీరు ఆశపడుతున్నారు కాబట్టి ప్రభు అయా ఫలించమని ఆశీర్వించినట్టుగా ప్రభు అనికి స్తోత్రములు అయా తండ్రి నీకు వందనాలు అయ్యా ఈ రెండు దినములు మీ పిల్లలతో మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన అలాగే ఫలించకపోవడానికి కారణాల గురించి కూడా మీరు మాట్లాడి ఉన్నారు ప్రభు ఎవరికి వారు ప్రభు వ్యక్తిగతముగా ఫలించకపోవడానికి గల కారణాలు తెలుసుకొని నువ్వు మాటలైతే గ్రహించిన వారై ప్రభు అయా సరి చేసుకొని శుద్ధి చేసుకొని పరిశుద్ధపరచుకొని ప్రభు ప్రత్యేకించి ప్రభు రాబోతు నూతన సంవత్సరం నుంచి కూడా నూతనమైన రీతిగా నీ బిడ్డలు ప్రభు పుష్పించి ఫలించి నీ నామకు మహిమకరంగా జీవించినట్లుగా అయ్యా పాతవన్నీ వారి వదిలి తొలగించి శుద్ధి చేసి పవిత్రపరిచి పనికిరాని తీగలని తొలగించి ప్రభు రాబోతున్న కాలంలో ఎక్కువగా ఫలించి మహిమ తీసుకొని రావడానికి ఒక్కొక్క నాయకత్వ పరచమని ప్రార్థిస్తున్నా ప్రభు ఒకరి ప్రతి బిడ్డను కూడా దర్శించి అయ్యా నిష్ఫలం కాకుండాట్లు నీ బిడ్డలు ఫలించి నీ నామానికి మహిమ తీసుకొని రా వచ్చే వారికి ఒక్కొక్కరిని తీర్థిద్దామని దేవా జరిగిన పరిచర్య ప్రతి జీవితంలో ఇక్కడ మొక్కలు ప్రతి బిడ్డ జీవితంలో ఇది ఫలింపచేసి నామను గొప్ప చేసుకోమని ఇది ధన్యతను ఈ భాగ్యాన్ని అల్పులైన మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ వచ్చిన ప్రజలు దీవించి పంపించమని వెళ్తున్న ప్రజలతోనూ ఇంకా మాతోనూ నీ కృపా సమాధానము ఎల్లవేళ ఉంచి నడిపించాలని నీ నామనే గొప్ప చేసుకోమని అలాగే రేపు ఉదయకాలం జరిగినటువంటి ప్రభు అయా ఆరాధనలోను బల్ల ఆరాధనలో కూడా ప్రభు మీరు తోడుగుండి మీ నామను గొప్ప చేసుకొని అందరూ సిద్ధపాటు చేసి తీసుకొచ్చి మీ నామనికే మహిమాగ్రంథ ప్రభావం తెచ్చుకోమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయో కుమారుని యేసుక్రీస్తు కృపయో పరిశుద్ధాత్మిక అన్యోన సహవాసము కూడొచ్చిన మనందరికీ లోకంలో సకల పరిశుద్ధులకును ఆయన కొరకు ఫలించే ప్రతి ఒక్కరికి కూడా ఆయన రాకడ పర్యంతము తోడై నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. అందరికి కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు.